హాయ్ వ్యవర్స్ ఈ వీడియోలో మనం రామ్ పోతినేని గారి నయా మూవీ డబుల్ ఇస్మార్ట్ మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం మరి అలసం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఉస్తాద్ రామ్ పోతినేని డాషన్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు తమ మ్యాసూ బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వల్ గా డబుల్ స్మార్ట్తో తిరిగి వస్తున్నారు ఈ కొత్త వెంచర్ గ్రిఫింగ్ స్టోరీ లైన్ హై యాక్టన్ యాక్షన్ సీక్వెంట్లతో ఎక్సైట్మెంట్ ఎంటర్టైన్మెంట్ని న్యూ లెవెల్ కి పెంచుతుందని ప్రామిస్ చేస్తుంది సంజయ్ విలన్ విలన్గా చేయడం వలన స్టార్ పవర్ లేయర్ని యాడ్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ ఇండియా సినిమాలో మోస్ట్ అబేటెడ్ మ్యూస్ లో ఒకటిగా నిలిచింది ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ను ఆగస్టు పదహైదున స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్ ఇది సినిమా విడుదలకు పర్ఫెక్ట్ టైం ఈ యాభై రోజుల కౌంట్ డౌన్ ను మార్కింగ్ చేస్తూ మేకర్స్ రామ్ పోతినిని స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు తన వ్యూస్ బ్యాక్ స్టెంత్ తో శంకర్ పాత్రకు ప్రాణం పోశారు రామ్ పోతిని టైటిల్ సాంగ్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతుంది ఇది ప్రేక్షకులకు విజువల్ ఆడిటరీ ట్రీట్ ఉండేలా చూసేందుకు టీమ్ కేర్ తీసుకుంటుంది పక్కా చాట్ బస్టర్ అయ్యే ఈ పాటలో రామ్ పోతినిని సిగ్నేచర్ ఎనర్జెటిక్ స్టైల్లో యాక్ట్రిఫైయింగ్ డ్యాన్స్ మూవ్మెంట్లు విజువల్ అద్భుతంగా ఉండబోతున్నాయంట మణి శర్మ గారు కంపోజ్ చేసిన ఎనర్జెటిక్ మాస్ సాంగ్కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు అయితే ఈ సాంగ్ ను జూలై ఫస్ట్న రిలీజ్ చేయబోతున్నట్లుగా అఫిషియల్గా అనౌన్స్మెంట్ చేశారు మేకర్స్ కు జోడీగా కావ్య ఆఫర్ నడిస్తుంది ఈ మూవీలో ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్ చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు పక్కా చాట్ బస్టర్ అయ్యే ఈ పాటలో రామ్ పోతిని సిగ్నేచర్ ఎనర్జెటిక్ స్టైల్లో యాక్ట్రిఫైయింగ్ డ్యాన్స్ మూవ్మెంట్లు విశ్వల్ అద్భుతంగా ఉండబోతున్నాయంట కే నాయుడు జియానీ జియాని సినిమాటోగ్రాఫర్లు డబ్ల్యూహెచ్ స్మార్ట్ ను ఆగస్టు పదహైదున తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు మూవీ మేకర్స్ ఆగస్టు పదహైదున స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదల చేయను అనౌన్స్ చేశారు మేకర్స్ ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి